కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజంపేట గేటు వద్ద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో గత 2 రోజులుగా కరెంటు తీసివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే నీటి వసతి లేక నానా అవస్థలు పడుతున్నారు. 2 రోజులుగా నీళ్లు లేక కరెంటు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, పట్టించుకునే నాదుడే లేడని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొకటి, ఇక్కడ బతకడానికి వచ్చినాము ఇందిరమ్మ కారుండ్ల, ఇక్కడ మాకు కరెంటు నుంచి తీసుకొని నీళ్ళ దాకా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు 2 డేస్ నుంచి ఇలా పైనోళ్ళు కిందోళ్ళు అంటారు, కిందోళ్ళు పైనోళ్ళు అంటారు. ఇక్కడ శుద్ధి క్లియర్ సార్. ఒకటి వన్ ఇనమా, వన్ ఏమవుతుందంటే ఇక్కడ సార్ ఇక్కడ ఉన్నోళ్ళకే ఇండ్లు అన్నారు ఇనమా. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉండి ఇనమా, కొంతమంది ఉండి అమ్ముకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇనమా, అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. కానీ మా పరిస్థితులు ఏం కావాలి? ఒకటి ఇప్పుడు కౌన్సిలర్ సార్కి కూడా ఫోన్ చేసినాం నిన్న, చేస్తే సార్ వాళ్ళ ఇట్లా సంగతి ఇట్లా కరెంట్ తీసేసిర్రు అని చెప్పినాం. ఇక చెప్పి ఆ సార్ ఏమన్నాడు, కాదు భయ్ ఎందుకంటే యాడకలు యాడకలు బతకడానికి వచ్చిర్రు, యాడకలు యాడకలు బతకడానికి వచ్చిర్రు, వచ్చి ఇప్పుడు ఇది చేస్తున్నారు అంటే ఇది న్యాయమేనా సార్? ఇది ఆల్రెడీ ఏమన్నారు, పేదోళ్ళు పేదోళ్ళు వచ్చి ఉండండి అని ఒకటి ఒకటి ఇక్కడ ఏమా ఈ కాలుని సుతిలే సార్, ఇక్కడ మీది గడ్డకు కరెంట్ అనే సమస్య చేసుకోరు. మీ గడ్డకు ఏం లేదు, స్తంభం కూడా లేదు మాకు సార్. ఎందుకంటే ఇక్కడ నేను పెద్ద నువ్వు పెద్ద అన్నట్టు ఉంటారు ఇక్కడ చెప్తుంది. అయితే ఏంటంటే సార్, ఒకటి రిక్వెస్ట్ ఏమున్నదంటే నేను పెద్ద నువ్వు పెద్ద అనుకోని ఇక్కడ పేదల కడుపులు